దీని కి ఆయన ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డాడు తప్ప ఇప్పుడు రాజీ పడిన వ్యక్తి అటువంటి వ్యక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించలేదు గుర్తించకపోవడం అనేక మందికి రకరకాల అవార్డులు ఇచ్చారు కానీ ఈయనకి ఇవాళకి ఆయన సరైన గుర్తింపు ఇవ్వకపోవడం చాలా దురదృష్టం అని చెప్పి తక్షణం ఇప్పటికైనా ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని చిత్ర పరిశ్రమకి అలాగే రాజకీయ రంగానికి అట్టగే పత్రికా రంగానికి చేసినటువంటి సేవలను గుర్తులో పెట్టుకుని తక్షణం ఆయనకి పద్మ భూషణం పద్మ విభూషణ్ని తక్షణం ప్రకటించి ఆయన యొక్క ఉన్నతికి ఆయన యొక్క గుర్తింపుని ఆయనకి ఇవ్వని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను దాసర్ గారి యొక్క ఆలోచన మేరకే మేము ఇక్కడ ట్రస్ట్ పెట్టి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ట్రస్ట్ ద్వారానే ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలన్న ఆలోచనతో మేము చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఆ విధంగా ఆయనకి మేము ఎక్కడ రాజీ పడకుండా ఆయన్ని ప్రతిరోజు నిత్యం స్మరించుకునే విధంగా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించి ఉచిత కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ పెట్టి మెడికల్ క్యాంప్స్ పెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఆయన కేవలం ఒక లెజెండ్ అటువంటి వ్యక్తిని మనం చూడలేము మళ్ళీ అటువంటి వ్యక్తి పుట్టడం కూడా అటువంటి వ్యక్తికి వెంటనే తక్షణం ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చి కేంద్ర ప్రభుత్వం వెంటనే పద్మ విభూషణ్ని డిక్లేర్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను డాక్టర్ దాసరి నారాయణరావు గారి యొక్క దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 73వ జయంతిని మనం జరుపుకుంటున్నాం ఆ మహనీయుడు పత్రికా రంగంలో కానీ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆరితేరిన ప్రజ్ఞుడు మేధావి చిన్నతనం నుంచే కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యంగా అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ దాసరి నారాయణరావు ముఖ్యంగా ఆయన ఏ రోజు కూడా రాజీ పడలేదు ఏ విషయంలోనూ కూడా అయితే దాసరి ముందు దాసరి తర్వాత అనే విధంగా అనేక మార్పులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారండి దాసరి నారాయణరావు అలాగే 155 సినిమాలకి దర్శకత్వం వహించి వరుణ్లోనే గిన్నీస్ రికార్డు బుక్ లో ఎక్కినటువంటి ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు ఆయన టార్గెట్ ఆయన రీచ్ అయిన రీచ్ అయిన డైరెక్టర్ ఎవరు లేరు